बूंदे पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाइए तारे जमीन पर। अंदर की नमस्कार। 8th अक्टूबर अंटे फ्राइडे रोजु निजामाबाद वन टाउन पुलिस स्टेशन परिधि लो साउथ इंडिया अने शॉपिंग मॉल लो ఒక ఇన్సిడెంట్ జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఒక చిన్న 3-year-old గర్ల్ కిడ్నాపింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. బేసిక్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా మెటపల్లి నుంచి ఒక ఫ్యామిలీ ఒక షాపింగ్ కోసం మధ్యాహ్నం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రావడం జరిగింది. ఆ టైంలో షాపింగ్ మాల్లో చాలా రష్ ఉన్నది. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాపింగ్లో బిజీ ఉన్నారు. ఆ 3-year-old పాప కూడా వాళ్ళతోనే ఉన్నది. ఈ సమయంలో ఒక ఈ అమ్మాయి 3-year-old గర్ల్ మిస్సింగ్ చేయడం జరిగింది. తర్వాత కేసు బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకల్ ఎంక్వైరీ మరియు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కూడా ఆ మాల్ నుంచి ఒక బ్లాక్ కలర్ డ్రెస్లో బుర్కాలో ఒక లేడీ ఈ పాపాన్ని తీసుకుపోయి కనిపించింది. దాని తర్వాత లోకల్ ఎంక్వైరీస్, పక్కనే ఉన్న షాప్ కీపర్స్, వర్కర్స్, ముఖ్యమైన ఆటో డ్రైవర్స్ వాళ్ళతోనే ఎంక్వైరీ చేస్తే ఒక లేడీ ఇన్ బ్లాక్ కలర్ బుర్కా ఒక ఈ చిన్న పాపాతోనే టువార్డ్స్ బోధన్ బస్ స్టాండ్ మూమెంట్ తెలిసింది. బోధన్ బస్ స్టాండ్ నుంచి టువార్డ్స్ బోధన్ రోడ్ జంకపేట వైపు కూడా మూమెంట్ జరిగింది. తర్వాత షాపింగ్ మాల్ వచ్చే ముందు కూడా నిజామాబాద్ టౌన్లో మూమెంట్ ఉంది అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సందర్భంగా వెంటనే మేము టీమ్స్ ఫామ్ చేసాము. ఒక టీమ్ బోధన్ వైపు పంపించాము, అట్లాగే ఒక టీం నిజామాబాద్ అండ్ ఆర్ము, ఒక టీం కామారెడ్డి మేదక్ వైపు కూడా పంపించాము. తర్వాత ఒక టీం మన స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి మా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర వైపు కూడా పంపించాము. తర్వాత దీంతో పాటు ఈ ఫ్యామిలీ నుంచి పాపకి ఫోటో తీసుకొని ఏదైతే బట్టలు వేసుకొని ఉన్నది సేమ్ డ్రెస్కి ఫోటో తీసుకొని అది కూడా సోషల్ మీడియాలో పబ్లిక్తోనే షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమ్మాబాద్ డిపార్ట్మెంట్ సైంట్ ఫార్ ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం రివార్డ్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇది సోషల్ మీడియా వల్ల, వాట్సాప్ అండ్ అదర్ మీడియా వల్ల పబ్లిక్లో బాగా సర్క్యులేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా అందరూ చాలా సహకరించారు. అన్ని టీవీ ఛానల్లో, న్యూస్లో, పేపర్లో కూడా చాలా దీనికి అవేర్నెస్ వచ్చింది. సో మహారాష్ట్రలో ఒక టీంకి అక్కడ తిరిగినప్పుడు నర్సి ఏరియాలో మహారాష్ట్ర నాందేడ్ ఇట్లా ఒక 3-year-old గర్ల్ ఒక ఆర్మీకి ఒక మనిషికి దొరికింది అంత తెలిసింది. అతనితోనే మాకు కాంటాక్ట్ అయింది. అతను కూడా పోలీస్కి, లోకల్ పోలీస్కి కూడా కాంటాక్ట్ చేసినాడు. చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి ఆయన తీసుకొని లోకల్ పోలీస్కి మరియు మా వన్ టౌన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసినారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఈమె వెంటనే టీంతో సహా నర్సీకి వెళ్ళి అక్కడ నుంచి పాపకి రెస్క్యూ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ కేస్. ద జో బచ్చి హై చైల్డ్ ఈజ్ బ్రాడ్ బ్యాక్, చైల్డ్ ఈజ్ యునైటెడ్ విత్ ద ఫ్యామిలీ, ఫ్యామిలీతో మళ్ళీ కలిసి మాకు చాలా సంతోషం ఉన్నది. అండ్ లోకల్ పబ్లిక్ అండ్ పర్టికులర్లీ ఆ పర్సన్ దట్ గుడ్ సిటిజన్, చాలా ధన్యవాదాలు మా తరఫు నుంచి. సో ఇది ఒక జిందగీ కా మామలా హై. అదేవిధంగా ఫ్యామిలీస్కి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మీరు ఇక్కడ బయట పోయినప్పుడు షాపింగ్కి కానీ ఏదైనా పర్పస్కి పోయినప్పుడు మీ పిల్లల మీద కొంచెం నిఘా పెట్టండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం వాచ్ పెట్టండి. ప్లీజ్ బీ అలర్ట్ ఆల్ ద టైమ్. అండ్ ఈ షాపింగ్ మాల్ ఆర్గనైజర్స్ అండ్ షాపింగ్ మాల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా, మేనేజర్స్ కూడా దయచేసి మీ షాప్లో స్మాల్ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్ మూమెంట్ అయినప్పుడు కొంచెం స్పెషల్ వాచ్ పెట్టండి. ఈ కేసులో మెయిన్ ఒఫెండర్ ఒక్కడే, ఒక లేడీ తెలిసింది. ఇప్పుడు ఈ లేడీ ఎక్స్పాండింగ్లో ఉన్నది. ఆ ఒఫెండర్ కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటాము. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద చైల్డ్ హ్యాస్ బీన్ యునైటెడ్ విత్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. నేను టీంతో సహా నర్సీకి వెళ్ళి అక్కడ నుంచి పాపకి రెస్క్యూ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ కేస్. ద జో బచ్చి హై చైల్డ్ ఈజ్ బ్రాడ్ బ్యాక్, చైల్డ్ ఈజ్ యునైటెడ్ విత్ ద ఫ్యామిలీ, ఫ్యామిలీతో మళ్ళీ కలిసి మాకు చాలా సంతోషం ఉన్నది. అండ్ లోకల్ పబ్లిక్ అండ్ పర్టికులర్లీ ఆ పర్సన్ దట్ గుడ్ సిటిజన్, చాలా ధన్యవాదాలు మా తరఫు నుంచి. సో ఇది ఒక జిందగీ కా మామలా హై. అదేవిధంగా ఫ్యామిలీస్కి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మీరు ఇక్కడ బయట పోయినప్పుడు షాపింగ్కి కానీ ఏదైనా పర్పస్కి పోయినప్పుడు మీ పిల్లల మీద కొంచెం నిఘా పెట్టండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం వాచ్ పెట్టండి. ప్లీజ్ బీ అలర్ట్ ఆల్ ద టైమ్. అండ్ ఈ షాపింగ్ మాల్ ఆర్గనైజర్స్ అండ్ షాపింగ్ మాల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా, మేనేజర్స్ కూడా
దయచేసి మీ షాప్లో స్మాల్ చిల్డ్రన్ యంగ్ చిల్డ్రన్ మూమెంట్ అయినప్పుడు కొంచెం స్పెషల్ వాచ్ పెట్టండి. ఈ కేసులో మెయిన్ ఒఫెండర్ ఒకటే ఒక లేడీ తెలిసింది. ఇప్పుడు ఈ లేడీ అకౌంటింగ్లో ఉన్నది. ఒఫెండర్ కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటాము. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద చైల్డ్ హ్యాస్ బీన్ యునైటెడ్ విత్ ద ఫ్యామిలీ. देखो इन्हें ये है ओस की बूंदे पत्तों की गोद में आसमां से कूदे अंगड़ाई ले फिर करवट बदल कर नाजुक से मोती हंस दे फिसल कर. मैं एहसानुद्दीन खान अल्हम्दुलिल्लाह बच्ची जो है सो मिल गई है अल्लाह के फजल से और मैं अपने जो है सो ज़िले के तमाम पुलिस अहदेदारान का शुक्रिया अदा करता हूँ. खुसूसन जो है सो अपने CP सर और वन टाउन SI साहब जो लगातार जो है सो जुम्मा के दिन से लेके बच्ची मिलने के वक्त तक मुसलसिल जो है सो मेहनत में लगे हुए थे. अल्हम्दुलिल्लाह मेहनत कामयाब हो गई अल्लाह के फजल से बच्ची जो है सो मिल गई हमारी. इस पर जो है सो अल्हम्दुलिल्लाह बहुत खुशी हुई और तमाम जो है सो ज़िले के नौजवानों को भी मैं अपने तहे दिल से शुक्रिया अदा करता हूं और मीडिया से और TV चैनल वालों को इन सब को जो है सो मैं शुक्रिया अदा करता हूं और हमारे बालकुंडा के जो है सो मिनिस्टर साहब प्रशांत रेड्डी साहब का भी मैं तहे दिल से जो है सो शुक्रिया अदा करता हूं जिन्होंने फ़ोन पर जो है सो हमारे लिए राब्त रखा सार से. अल्हम्दुलिल्लाह बच्ची हमारी मिल गई अल्लाह फजल से और बच्ची को जो है सो कोई तकलीफ़ भी नहीं पहुँची इसका भी मैं अल्लाह का जो है शुक्रिया अदा करता हूँ. और बाकी तमाम जितने भी नौजवान लड़के जो अपने WhatsApp से और Facebook के ग्रुप से जो है सो मेरी बच्ची के लिए जो है सो जो मेहनत करे उन सबका जो है सो मैं शुक्रिया अदा करता हूँ.